ఏమండి ఏమండి చూసారా ఊరెంత చండాలం అయిపోయిందో. వీధి వీధికి సందు సందుకి సారాయి కొట్టు, ఆఖరికి దేవాలయం పక్కన కూడా పెట్టారు. వీళ్ళ సంపాదన మండి పోను. ఇంతకు ఏం జరిగింది? నేను గుడికెళ్ళొస్తుంటే ఎవడో తప్పదాగి నానా అల్లరి చేశాడు. ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అయినా ఊళ్ళో మీరు ఇంతమంది గొప్పవాళ్లు పెద్దవాళ్లు ఉన్నారు కదా, ఆ సారా కొట్లన్నీ పికిచ్చి ఊరి చివరి పారాయించకూడదు. బాగుంది, ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వింటారు? ఎవరి వ్యాపారం వాడిది? ఏం వ్యాపారం? ఇంత నీచానికి దిగదారి డబ్బు సంపాదించడం కంటే అడుగు తింటమేం వేరు. పాడు మనుషులు, పాడు వ్యాపారాలు. రే, భోగమంటే ఎలా గెలుగుతుందో, మనం సారా కొట్టేసి అలా ఎగరాలి రా. నమస్కారం. ఏంటితో వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అరెక్ట్? ఎందుకో? మీరు సప్లై చేసిన కల్తీ సారా దాగి 200 మంది చనిపోయారు. ఇదిగో వారెంట్. ఇట్లాంటి కాగితం నా దగ్గర ఉంది, ముందుగానే కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. ఇదిగో యాంటిసిపేటరీ బిల్. ఐ యామ్ సో సారీ. వస్తాను. ఉండండి, కథ కాపీ దాగి ఎందుకు గాని. అక్కర్లేదు. నమస్కారం. వాసవపల్లిలో కల్తీ సారా తాగి 200 మంది మరణం, ఎంత దారుణం! దేశానికి ఎంత దుర్గతి పెట్టింది! ఊరి నిండా సారా కొట్లు, బ్రాంది షాపులు, ఏమిటి కర్మ? దేశం ఎక్కడికి పోతుంది? తాగుడు ఒకప్పుడు తప్పుగా నేరంగా ఉండేది, ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కాదు బాబు, అదొక గొప్ప తాగునోడు ఎదవ. ఎందుకు పనికిరాని ఎదవ? భయంకరమైన పరిస్థితి. ఆడవాళ్ల శీలానికి, పిల్లల ప్రాణాలకి భద్రత లేకుండా పోయింది. అయినా గవర్నమెంట్ లైసెన్సులు ఇస్తూనే ఉంది. ఇస్తారమ్మా, ఇస్తే ఆడదేం పోయింది? పోయేది మనం, మన పిల్లలు. నిజమే, కానీ ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఆడవాళ్ళందరినీ పోచేద్దాం. సారా కొట్లని, బ్యాందీ షాపుల్ని పీకి ఊరవతల పారేద్దాం. చూస్తాను ఎవడంటొస్తాడో, ఎవడు కాదంటాడు. బొమ్మలక్క, నువ్వు? అవును బాబు, తాగి తాగే సచ్చాడు మా నాయన. తాగుబోతు మొగుడు చేద్దాం. తండ్రులు తిని తిని సచ్చాను నేను. ఆఖరికి కట్టుకున్న మొగుడే కళ్ళు కోసం నన్ను ఇంకోటి కప్ప చెప్పాడు. ఇంకే ఆడదానికి నాకు అది పట్టకూడదు. దానికోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఈ
బైకులో ఏసి మరా ఏమిట్రా ముద్దమన్నారా ముద్దమంటారా ఒరే రాజా రాత్రి కల్తీ సారా తాగి రెండు మమ్మల్ని చనిపోయారు సారా కాంట్రాక్టర్ మీ నాన్న గదరా ఎవరు సింహాచలం మీ నాన్న మిస్టర్ చదువుకున్న వాడివి నువ్వే ఇలాంటి జరగకుండా చూడకూడదు ఆ వెరీ సారీ సార్ జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సార్ దీన్ని అరికట్లేవా ఎందుకు అరికట్లాం అందరం కలిసి ఈ సారా దుకాణాలు పీకేద్దాం కలవండి ఎస్ మధు స్పీకింగ్ నువ్వు స్పీకింగ్ అనయా ఇక్కడ సారా కొట్లని పీకింగ్ పీకి పారేసింగ్ ఎవరు ఇంకెవడు మీ ఆఫీస్ లో పనిచేస్తాడే చంద్రం ఆడు సానా మంది ఆడవాళ్ళని స్టూడెంట్ కుర్రాళ్ళని అంటేసుకుని మన సారా కొట్ల మీద దొమ్మికి బయదిల్లాడు పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయావా ఇచ్చారు వాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు ఎదురు తిరిగితే ఎవరేసేస్తాడు పోలీసులు కథ సప్పగా సలారిపోయి వెళ్ళిపోయారు నువ్వు ఆయన పిలిచి గట్టిగా నాలుగు గడితే లాభం లేదు అలాగే అలాగే మిస్టర్ చంద్రం ఎస్ సార్ మిస్టర్ చంద్రం నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నావని లేనిపోని అల్లర్లు లేపుతున్నావని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి సారీ సార్ మీకు అవి ఏ విధంగా అవసరమైన విషయాలు చెప్తారా వాట్ డూ మీన్ బై దాట్ నాకేదో ప్రశ్న వేస్తావా సంఘానికి సంస్కారానికి అసభ్యకరమైన వాటిని స్త్రీల శీలానికే ప్రమాదకరమైన వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం అవన్నీ నీకు అనవసరం నువ్వేం రాజకీయ నాయకుడివి కాదు దేశోద్ధారకుడివి కాదు నేను మనిషిని మనిషిగా నేను చేయవలసిన పని చేస్తున్నాను చేయటానికి వీల్లేదు ఇది నా వ్యక్తిగతమైన విషయం మీరు ఆజ్ఞాపించడానికి ఇది మీ ఆఫీసుకు గాని నా ఉద్యోగానికి గాని సంబంధించిన విషయం కాదు మిస్టర్ చంద్రం మీ ఆవేశం చూస్తుంటే ఈ సారా వ్యాపారంలో మీకు వాటా ఉందేమో అనిపిస్తోంది అదే నిజమైతే మీ ఆఫీసులో పనిచేయటమే నేను ఒక అవమానంగా భావిస్తాను ఐఎమ్ సారీ బాబు 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 ఆవేశం నీ ఆశయాలు మంచి కాదు లేదు పెద్దవాడు నేను చెప్తాను విను బాబు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతాను ఇక్కడ జరిగే అన్యాయం నాకు తెలుసు కానీ నా మాట ఎవరు వినరు నీ ఇక్కడే ఉండి ఉద్యోగం చేస్తూ అన్యాయాన్ని ఎదుర్కో బాబు పెద్దవాడు నేను చెప్తాను విను బాబు రే దరిద్రులు పత్తులతో సత్తారు పాపమని దయాదాచిన్యంతో మీ పడవలు కప్పెడితిని మీ వల్ల కప్పెడితిని మీ పెళ్లిలకి కర్మాంతరాలకి అడిగింది అడిగినట్టు అప్పెడితిని ఇంతకన్నా ఏమైనా చెప్తారా మీకు నిజమేనండి అయ్యా అన్నిటికీ మీరే ఆదుకుంటున్నారు అట్టాంటప్పుడు మీరు న్యాయంగా పోవాలా నా అప్పులో కొంతలో కొంతగా తీర్చారా పచ్చిన చేపలన్నీ మీకే ఎత్తుంటుంది పెద్ద చేపలు కిలో 5 రూపాయలు అన్నారా పెద్ద రోజులు 5 రూపాయలు ఎంట్రీ చిన్న చేపలన్నీ 3 రూపాయలు ఎంట్రీ మీ ఇంత ప్రకారం మీరే దొరకట్టి మాకు ఇచ్చేదేదో ఇస్తున్నారా మిగతాదంతా మిగతాదే ఉందిరా పూడిద న్యాయంగా గవర్నమెంట్ వడ్డీ కట్టుకున్నా మీకు ఇచ్చింది పోని వడ్డీ కూడా సాగు ఇంకా అసలు కట్టిరద్దురా అరే కొండ అయ్యా వాళ్ళ వల్ల పడవలు అన్ని తీసేసుకుని జవ సైడ్ రా అయ్యా అయ్యా ఎల్లా జల్ల ఉందండి నన్ను ఒట్టుకడుకుండా ఆగయ్యొద్దయ్యా ఎంతకాలం అయ్యా మీ బిడ్డ సచ్చేది ఆ పెళ్ళాం పెట్టలు కడుపు నిండా తిండి ఒడ్డు నిండా కూడా నాకుండా ఎంతకాలం అయ్యా ఈ తైత్రం బతుకు రోజుగాండి కొట్టి చంపినప్పుడు మరి చంద్రబాబయ్య పోలీసులు కేసు పెట్టింది రౌడీలు నిద్రించింది సంఘం పెడతాకి చంద్రబాబు సాయం చేస్తానన్నాడు పెద్దయ్య దానికి ప్రభుత్వ సాయం కూడా దొరుకుతుంది ఆయన చెప్పేది బాగుంది మరి మీరేటంటారా శివంతుల మనసు వచ్చి మళ్ళీ మన తంతే ఎందుకు అంటారా ఎందుకు అంటారు ఆ రోజు తన్నే తెట్టి సింహాచలం మీకెంతిస్తున్నాడో తాను పెద్ద వ్యాపారస్తులకు ఎంతకు అమ్ముతున్నాడో వాళ్ళు ఎంతెంత లాభాలకు అమ్ముతున్నారో మీకు తెలియదు మధ్య ఎందరెంతెంత కమిషన్లు కొట్టేస్తున్నారో మీకు అంతకన్నా తెలియదు ఇలా ఎంతకాలం అజ్ఞానంలో అంధకారంలో దారిద్ర్యంలో మీ బ్రతుకులు పాడు చేసుకుంటారు గవర్నమెంట్ మీలాంటి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది మీకు తెలియక మీరే ఉపయోగించుకోవడం లేదు మాకేం తెలుసాయా మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే తప్ప అందుకే చెప్తున్నాను మీరందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి మీకు బ్యాంకులు అప్పులు ఇస్తాయి మీ సరుకులు మీరే స్వయంగా గవర్నమెంట్ రేటు కమ్మండి లాభాలు మీరు మీ బిడ్డలు అనుభవించండి అంతా బాగానే ఉందయ్యా కానీ మా భయం ఒకటే నేను చెప్తాను కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్టు ఇటు సింహాచలాన్ని కాకుండా చేసుకుని అటు సొసైటీ పెట్టలేక రెండుటికి చేరతామేమో అని మీ భయం అంతేనా అంతేనే బొమ్మలక్క అంతే అది మీ తెలియంతనం జరగని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి
నేను బాగుకునేదేమీ లేదు. అయ్యయ్యో అంత మాటెందుకయ్యా, అమ్మా స్వరాజమ్మ నువ్వు వేడి చెప్తా? నాన్నగారిని అడగండి. అవునయ్య గారు తమరు ఏం చెప్తే అదే. చంద్రన్ చెప్తున్నది మీకు అన్ని విధాలా మేలని నా అభిప్రాయం. రేపటి నుంచి మీరు సింహాచలానికి చేపలమ్మడం మానేయాలి. మీరేం భయపడక్కర్లేదు, ఏమొచ్చినా నేను చూసుకుంటాను. అట్టయ్య బాబు, ఇప్పుడు పట్టిన చేపలని ఏం చేయాలి? ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. పెద్దవాళ్ళు గుడిసెల్లో వెలసిన గుడి లేని దేవుళ్ళు.